Welcome to your TV తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలో రైతులకు తీపి కబురు చెప్పేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అవుతోంది గతంలో చెప్పిన విధంగానే ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసేలా చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే ఈ నెల పద్దెనిమిదిన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను అధికారికంగా ఆమోదించనున్నట్లు సమాచారం దీంతోపాటు రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన అన్ని వివరాలను సీఎం రేవంత్ సేకరించారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు రైతులు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించేలా ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేస్తోంది రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం ఇప్పటికే అధికారులు బ్యాంకర్లతో చర్చలు జరిపారు బ్యాంకర్లు ఇచ్చిన సమాచారం మేరకు రుణమాఫీ చేయనున్నారు అయితే రుణమాఫీ అమలుపై కొన్ని ప్లాన్లు ఇప్పటికే సిద్ధం చేశారు దీన్ని ఈ నెల జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింప చేయగా ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు తీసుకురానున్నారనే అంశంపైన రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది దీంతో పాటు సర్కార్ బడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు రావట్లేదని సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలలను క్లోజ్ చేయకూడదంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను సరిగ్గా పట్టించుకోలేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ మౌలిక వసతులపై దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు ప్రతి గ్రామం ప్రతి తండాకు విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు శిథిలావస్థకు చేరిన అన్ని ప్రభుత్వ పాఠశాలల భవనాలను రెండు వేల కోట్ల రూపాయలతో మరల పనులు చేయిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు